ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 71వ కీర్తన 4వ వచనము. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తిపరులకి ఎవరి ద్వారా సమస్య అని అంటే ఈ భక్తిహీనుల ద్వారానే. వారు భక్తిహీనులుగా జీవిస్తూ భక్తిపరులుగా ఉండేటువంటి వారిని చెడగొట్టాలని బలత్కారము చేస్తూ ఉంటారు, కీడు చేయాలని చూస్తూ ఉంటారు. వారి నుండి విడిపించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. వారు గింజకి పొట్టు ఎలాగో దగ్గరగా ఉంటారో అలాగే ఈ భక్తిపరులందరికీ ఈ భక్తిహీనులు చాలా దగ్గరగానే ఉంటారు, ప్రక్క ప్రక్కనే ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ భయంకరముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని హేళన చేస్తూ ఉంటారు, పడగొట్టాలని చూస్తూ ఉంటారు, వారిని కూడా చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే ఇదిగో ప్రభు యందు భయభక్తులు కలిగి భక్తిపరులుగానే జీవించాలి. ఎవరు నిన్ను చూసి నవ్వినా, ఎవరు నిన్ను చూసి హేళన చేసినా, అబ్బో వీళ్ళు పెద్ద భక్తిపరులు అని ఎంత అనుకున్నా కూడా నీ మట్టుకు నీవు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళు. వారి చేతిలో నుండి కాపాడగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. వారు పట్టులో నుండి ఈ కీడు చేయలని పట్టుబడతారు వాళ్ళు. ఇంకా ఏదో ఒక రకంగా పట్టుబట్టి భక్తిగా బ్రతికేటువంటి వారందరినీ చెడగొట్టాలని, కీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ భక్తిహీనులు. వారి నుండి, వారి పట్టు నుండి దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. అలాగే నిన్ను నాశనం చేయాలని పట్టుబట్టి ఉంటారు వాళ్ళు. అయినా కూడా నీ భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు వారందరి నుండి నిన్ను విడిపించి గొప్ప చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, ఏ భక్తిహీనులో నీవు ఈరోజు చిక్కిపోయి ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి ఇదిగో వాళ్ళు ఎలా ఉంటారని అంటే పైకి గొర్రె చర్మం కప్పుకొని ఉంటారు, లోపల భయంకరమైన తోడేళ్ల స్వభావం వాళ్ళది. అటువంటి వారి యొక్క పట్టులో నీవు ఉన్నావేమో భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయగలిగినటువంటి వారు యేసుక్రీస్తు వారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు ఏ భక్తిహీనుల చేతిలో పడిపోయి ఉన్నారో ప్రభువా, మీరే లేవనెత్తమని, రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. వారి పట్టులో నుండి కీడు చేయకుండా, కీడు తగలకుండా బిడ్డలను కాపాడమని అడుగుచి ఉన్నాము తండ్రి. దేవా, మీరే సహాయము చేయగల దేవుడయ్యా. అయ్యా, బలత్కారులు ఎంతమంది అయితే బిడ్డలను పట్టుకొని పీడిస్తూ ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేయండి నాయన. వారందరి నుండి బిడ్డలకు విడుదల కలిగించి ఆశీర్వదించి బలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.